యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రాముఖ్యంగా క్రిస్మస్ సందర్భంగా టెడ్డీ టీవీ ప్రేక్షకులకు క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి సహోదరుడికి, ప్రతి క్రైస్తవుడికి, ప్రతి అన్యుడికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, మరి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు చెప్పాలంటే నేటి క్రైస్తవ్యం అనేకమైన పనులతో మరి సంఘాలలో కాపర్లు అయితే ఏమి, విశ్వాసులు అయితే ఏమి, ఈ డిసెంబర్ 25 కోసం డిసెంబర్ 1వ తేదీ నుంచే ఒక హడావిడి అనేది బయలుదేరుతుంది. సో ఆ హడావిడి చివరికి డిసెంబర్ 25న ముగుస్తున్నట్లుగా మనం చూస్తాం. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా మీ యొక్క సంఘాలలో ప్రభువుని మీరు బాగా స్తుతించి ఉంటారని, ప్రభువుని మీరు గణపరిచి ఉంటారని ప్రభువు పేరట నేను దేవుని స్తుతించుచున్నాను. అయితే ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా నేను మీ ముందుకి ఒక వర్తమానాన్ని తీసుకొని వస్తూ ఉన్నాను. సో ఈరోజు నేను చెప్పబోయే అంశాలు దేవుని వాక్యానుసారమైనవో కావో ఆలోచించుకొని దాని ప్రకారంగా మీలో మార్పు లేదా నాలో నేను మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే సహోదరులారా, వాక్యాన్ని చెప్పబోయే ముందు నేను ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఒక వ్యాపారం అనేది చేస్తే, ఒకవేళ ఏదైనా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు, ఆ రోజు అయిపోయిన తర్వాత ఈరోజు ఎంత కలెక్షన్ వచ్చింది, ఎంతవరకు నేను లాభపడ్డాను, ఎంతవరకు నేను నష్టపోయాను అనేటువంటి లెక్కలు ప్రతి ఒక్కరు కూడా సాధారణంగా వేసుకుంటారు. సో అది ఒక నిజమైన వ్యాపారస్తుడి యొక్క లక్షణం. మరి ప్రియమైన సహోదరులారా, లోకానుసారంగా ప్రవర్తించేటువంటి వారే అలా తాను ఏమి నష్టపోయాను, ఎంత సంపాదించుకున్నాను అని ఆలోచించుకున్నప్పుడు, ఒక క్రైస్తవుడుగా యేసు క్రీస్తు వారు ఈ లోకంలో జన్మించిన దానిని బట్టి ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు జరిగిన క్రిస్మస్ ద్వారా నువ్వు ఈరోజు సాయంకాలం అయిపోయింది ఏమి నేర్చుకున్నావు? అనేక క్రిస్మస్లు నీ జీవితంలో వచ్చాయి, వెళ్ళిపోయాయి. యేసు క్రీస్తు ద్వారా నువ్వేం నేర్చుకున్నావు? ఈరోజు నీ సంఘ కాపరి బోధించిన దాన్ని బట్టి నువ్వేం నేర్చుకున్నావు? నీ జీవితంలో ఎలాంటి మార్పులు నువ్వు చేసుకున్నావు? అందుకే ఈరోజు సహోదరులారా, ఈ విషయాన్ని గురించి నేను మీతో ప్రభునందు మాట్లాడాలి అని కోరుతూ ఉన్నాను. చూడండి, ఈ క్రిస్మస్ సీజన్ అంటే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడని, మానవుల పాపాల కొరకు ఆయన వచ్చాడని, మానవులను వారి పాపముల నుంచి విమోచించి తానున్నటువంటి నిత్య రాజ్యానికి తీసుకెళ్తాడని నేనే ఇప్పుడు కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఈ వర్తమానాన్ని మనం ఎక్కడ పట్టినా కూడా వింటూనే ఉన్నాం. అయితే ఈరోజు నేను ఒక క్రైస్తవుడుగా, ఒక దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా నీవు ప్రశ్నించుకోవాలి, నన్ను నేను ప్రశ్నించుకోవాలి. మరి దేవుడు ఏ కారణం చేతైతే ఈ లోకంలో జన్మించాడో ఆ కారణానికి సార్థకం అనేది ఎప్పుడు కలుగుతుంది? ఈ ప్రశ్న మనము కొంచెం లోతుగా ఆలోచించాలి. ఎందుకంటే మనకందరికీ చెప్తున్నాం, యేసుక్రీస్తు వారు పాపముల నుంచి మనలను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని, మనలను మన యొక్క వ్యక్తిగత బాధల నుంచి, సాతాను యొక్క అంధకార క్రియల నుంచి విడిపించి తన నిత్యరాజ్యానికి చేరుస్తాడని, అందుకే ఈ క్రిస్మస్ పుట్టిందని మనము చాలా సంవత్సరాలుగా బోధిస్తూ ఉన్నాం. అయితే నిజముగా యేసుక్రీస్తు పుట్టాడని మనం అందరికీ ప్రచారం చేసే ముందుగా నీ జీవితంలో, నా జీవితంలో ఈ క్రిస్మస్ అనేది నీకు ఏ రకంగా సార్థకతను చేకూర్చింది? ఎందుకంటే చాలా సంవత్సరాలుగా ఆచరించావు కదా, మరి ఈ క్రిస్మస్ నీ జీవితంలో ఏదైనా మార్పును కలగజేయగలిగిందా? ఒకవేళ మార్పునే గనక చేయలేకపోతే నేను అంటాను, ఇలాంటి శక్తి లేని క్రిస్మస్లు చేయడం వ్యర్థమని. బలము లేని క్రిస్మస్లు ఇవన్నీ, ఇవి నిన్నే మార్చలేనప్పుడు అన్ని జీవులను మారుస్తాయని అనుకోవడము చాలా విచారకరమైనటువంటి సంగతి. అయితే ప్రియులారా, క్రిస్మస్ వచ్చిందంటే మనమందరం కూడా చాలా హడావిడిగా ఉంటాం. కొత్త బట్టలు అయితే ఏమి, సంఘాన్ని అలంకరించడం అయితే ఏమి, ఇంకా ఇతరత్ర సంఘ కార్యక్రమాలు చాలా రొటీన్గా జరిగిపోతూ ఉంటాయి. వాటన్నింటి మీద చూపించినంత శ్రద్ధ యేసు ప్రభు పుట్టిన దాని పర్పస్ నేను ఎంతవరకు నెరవేర్చగలిగాను అని నేటి సంఘాలలో కాపరులు కానీ, విశ్వాసులు కానీ, సంఘ పెద్దలు కానీ ఎవ్వరూ ఎవరికీ బోధించట్లేదు. సంఘంలో క్రిస్మస్ అంటే మన కళ్ళ ముందు మెదలాడేది ఏంటో తెలుసా? డిజైన్లు మనకు కళ్ళలో మెదలాడతాయి, లైటింగ్ మెదలాడుతుంది, డ్యాన్సులు మెదలాడతాయి, ఇంకా రకరకాల రంగులతో అలంకరించిన కాగితాలు, ఆ చెప్పాలంటే నక్షత్రాలు, ఇవే
ఒక క్రైస్తవుడికి ఒక విశ్వాసికి క్రిస్మస్ అనగానే ఈ హడావిడే గుర్తుకొస్తుంది, కానీ ఈ క్రిస్మస్కి నేను ఎలా నా జీవితాన్ని సార్థకం చేయగలను, నేను ఏమి తెలుసుకోవాలి క్రిస్మస్ నుంచి అని ఏ విశ్వాసికని చాలా మట్టుకండి దీనిని ఆలోచించట్లేదు. సంఘాలు కూడా దీనిని బోధించట్లేదు. కనుక ప్రియ సహోదరులారా, ఈ వాక్య భాగాన్ని ఏదైతే మీకు నేను తెలియజేస్తూ ఉన్నానో దీన్ని మీరు న్యాయంగా ఆలోచించండి. శక్తి లేని క్రిస్మస్లు చేసి మీరు దేవుణ్ణి అవమానించకూడదు. నా ఉద్దేశము క్రిస్మస్లు జరపడము తప్పు అని కాదు. దేవుణ్ణి మహిమపరచని ఏ కార్యమైనా కూడా అది దేవునికి మహిమకరము కానే కాదు. కనుక మీకు ఇంకొక ఉదాహరణ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు నమ్ముకొని మీరు ఇంతవరకు జీవితాన్ని కొనసాగించారు, యేసు ప్రభు పుట్టాడని గొప్పగా చెప్పాం, మరి నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏ మార్పు కలగజేయలేకపోతే నీ పాపము కంటే కూడా దేవుని శక్తి బలమైనది కాదు అని నీ ప్రవర్తన ద్వారా తెలియజేస్తూ ఉన్నావు. ఇంతవరకు నువ్వు దేవుడి శక్తి నిన్ను మార్చలేకపోతే అది దేవునికి మహిమకరమైన సంగతి కాదు. కనుక నీ జీవితంలో నిజంగా క్రిస్మస్ జరగాలంటే ఆ క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటో, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే భూమి మీద నీ కోసం నా కోసం జన్మించాడో ఆయన ఉద్దేశాన్ని నీ జీవితంలో నా జీవితంలో మనము సార్థకం చేసినప్పుడే నిజముగా నువ్వు పాడే పాటకి, నువ్వు వెలిగించే లైటింగ్కి ఒక అర్థం ఉంటుంది. ఈ పై పైన ఉన్నటువంటి అర్థాలు కాదు, లోతుగా దేవుని ఉద్దేశాన్ని మనము నెరవేర్చగలిగిన వారమై ఉండాలి. అయితే ప్రియులారా, మనకు తెలుసు పరిమితమైనటువంటి మానవుడు అపరిమితమైన దేవుణ్ణి కలుసుకోలేనందువల్ల మానవుడు తన జ్ఞానము చేత తన శక్తి యుక్తుల చేత దేవుణ్ణి చేరుకోలేడని దేవుడే తెలుసుకుని ఆ దేవుడే మానవులను దేవుని యొద్దకు చేర్చడానికి వచ్చిన శుభ సందర్భమే ఈ క్రిస్మస్. అందుకే యేసు ప్రభు వారు యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయన ఇలా అన్నాడు, మీ హృదయంలో కలవరపడనియొద్దు, బాధపడొద్దు. నేనే, మామూలుగా చెప్పాలంటే నేనే లోకంలో మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అన్నాడు. సో దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఎవరైనా సరే, అది ఏ మతస్థుడైనా సరే, నువ్వు నిజముగా దేవుని యొద్దకు చేరాలి అంటే, లేదా ప్రకటించే నేను చేరాలన్నా కూడా యేసు క్రీస్తు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. సో నువ్వు చేసిన పండగలు నిన్ను ప్రభు యొద్దకు నడిపించలేవు, నువ్వు వేసిన లైటింగ్లు నిన్ను దేవుని యొద్దకు నడిపించలేవు, నువ్వు వేసిన డ్యాన్సులు నిన్ను ప్రభు యొద్దకు చేర్చలేవు. సో నువ్వు చేసే క్రిస్మస్ సందర్భంగా జరిగించే ఏ క్రియ కూడా నిన్ను తండ్రి యొద్దకు చేర్చలేదనేది నువ్వు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. మరి నేను ఏది చేర్చగలదు? తండ్రి అయిన దేవుని యొద్దకు చేర్చగలిగే ఏకైక మార్గము యేసు క్రీస్తు వారే అని వినే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మరి ఆయన భూమి నుంచి పరలోకానికి వదిలిన మార్గంలో నీవు నేను నడుస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి. నిజముగా నీకు యేసు క్రీస్తే మార్గం అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు విడిచి వెళ్ళిన కొన్ని, చెప్పాలంటే అడుగుజాడలు, దేవుడు విడిచి వెళ్ళిన కొన్ని మార్గాల గురించి, లేదా ఆయనే మార్గం కాబట్టి ఆయన చెప్పిన కొన్ని అడుగుజాడల్ని ఈరోజు ప్రభునందు మీకు తెలియజేస్తూ ఉన్నాను. జనరల్గా క్రిస్మస్ అనగానే మన వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడు, చనిపోయాడు, తర్వాత లేచాడు అనేది క్రిస్మస్ గురించి, తర్వాత మరణాన్ని గురించి మాట్లాడతారు. అయితే ఈరోజు క్రిస్మస్ అంటే మనకి కనబడేవి బహిరంగంగా చాలా ఉన్నాయి, కానీ కనబడనివి కూడా చాలా ఉన్నాయి. అలాంటి ఒక 3 విషయాలను ప్రభునందు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విషయాలు మీకు తెలియదని కాదు, కానీ వీటిని చాలా వరకు సంఘాలు మర్చిపోయాయి. చాలా వరకు కాపరులు మరి ఎవ్వరు కూడా వీటిని సంఘానికి బోధించడం మానేశారు. అందరూ అని చెప్పట్లేదు, చాలా వరకు చెప్పట్లేదని అంటాను. మొదటిగా మనం ఆలోచించినట్లయితే భూమి మీద దేవుడు శరీరధారిగా రాకముందు ఇలా జరుగుండొచ్చు, ఎందుకంటే ఇది బైబిల్లో కూడా రాస్తున్నాడు. ఒకసారి మీరు వచ్చినాన్ని చదవండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలలో ఇలా ఉంది. మీరు బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. సో మానవుల్ని రక్షించడానికి యేసుక్రీస్తు భూమి మీదకు రావడానికి ముందు బహుశా ఇలా జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏంటంటే మానవులు కుమారుడా పాపంలో పడి ఉన్నారు, కనుక నువ్వు వెళ్ళాలని తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించినప్పుడు కుమారుడు రావడానికి సిద్ధపడ్డాడు. అయితే కుమారుడు రావాలి అని అన్నట్లయితే ఆయన దేవునితో సమానుడైనటువంటి వాడు. సో తనంతట తాను అదే విధంగా దిగి రావడానికి వీల్లేదు, ఎందుకంటే బైబిల్ అంటుంది ఈ భూమి మీద దేవుని యొక్క పాదమే సరిపోయిందని.
ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, ఈ ఆకాశ మహాకాశాలను దేవుడు ఒక జానతో కొలిచాడు అని కూడా రాయబడింది. మరి ఇంత విశాలమైనటువంటి దేవుడు భూమి మీద పుట్టాలి అని అన్నట్లయితే ఆయన భూమిని, ఆ భూమి ఆయన్ని పట్టలేదు. కనుక మానవులు ఎలాగైతే వాళ్ళు సాధారణంగా ఉంటారో ఆ లెవెల్కి దేవుడు దిగిపోవాలి. అంటే దేవుడు ఏమేమి వదులుకున్నాడో మనం ఇప్పుడు లేఖనం ద్వారా చూద్దాం. 5, 6, 7 వచనాలు ఇలా రాయబడి ఉంది. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అన్నారు. ప్రియులారా, నిజముగా నువ్వు యేసు ప్రభు నమ్మితే, యేసు ప్రభు పుట్టాడని నువ్వు భారీగా మైకులు పెట్టి చెప్పేవాడు అయితే మొదటగా నేను తెలుసుకోవాలి, నువ్వు కూడా తెలుసుకోవాలి. మన ఇద్దరిలో ఎవరికి మినహాయింపు లేదు. ఈరోజు చూస్తున్న వారిని ప్రభువునందు నేను అడుగుతున్నాను, ఉదయం నుంచి సాయంకాలం వరకు నువ్వు చేసిన క్రిస్మస్లో ఇప్పుడు నేను వేయబోయే ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉందేమో నువ్వు తెలుసుకో, దానికి సమాధానం వెతుక్కో. మొదటిది ఏంటంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. బైబిల్ అంటుంది, నువ్వు నిజముగా దేవుని మార్గంలో నడిచేవాడివే అయితే, వేరే మాటలేదు, యేసుక్రీస్తుకి ఇప్పుడు చెప్పబోయే విధంగా ఏ మనస్సు అయితే ఉందో ఆ మనస్సు నువ్వు కలిగి ఉండాలి. నీకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే దేవుడు వదిలి వెళ్ళిన మార్గమే సరైన మార్గం. ఆ మార్గంలో నువ్వు ఉండాలంటే రెండవ భాగం ఉంది, ఆయన దేవుని స్వరూపి అయ్యుండి దేవునితో కూర్చుండుట సమానమైన భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపంగా ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకున్నాడు అని చెప్పబడింది. మీరు ఈ వచ్చిన భాగాలను గనక గమనించినట్లయితే ప్రియులారా, దేవుడు ఆకాశం నుంచి భూమి మీదకి రావడానికి ఏదో సింపుల్గా ఆయన మాయమై ప్రత్యక్షమైనట్టు కాదు. ఇది ఇక్కడ దేవుడు భూమికి రావడానికి ముందు దేవునితో కూర్చుండుట సమానమైన భాగ్యము. అంటే దేవుడు అనేవాడు ఒక దగ్గర కూర్చుంటే ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు, ప్రతి జీవి, ప్రతి కాకి, ప్రతి సింహం, ప్రతి చిన్న ప్రాణి, ఈ విశ్వంలో సమస్తము కూడా దేవుని మీదే ఫోకస్ ఉంటుంది. ఈ సృష్టిలో ఒకవేళ ప్రతి జీవికి గనక కళ్ళున్నట్లయితే, అంటే ఆ గ్రహాలకు కూడా కళ్ళు గనక ఉండి భావం అనేది గనక ఉంటే, ప్రతిదీ కూడా అది దేవుణ్ణే చూస్తూ ఉంటుంది. కాకి పిల్లలు తిండి కోసం దేవునికి మొర పెడతాయని రాయబడింది. అంటే భూమి మీదన్న ప్రతి ఒక్కరు దేవుణ్ణి గణపరచాలి. టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నాడు దేవుడు. అయితే నిన్ను ప్రేమించినప్పుడు దేవుడు ఆయన ఉన్నటువంటి ఆ టాప్ మోస్ట్ స్థానము ఆయనకి పెద్ద గొప్పగా అనిపించలేదు. నీకంటే కూడా ఎవరి కోసమండి, పాపివైన నీకోసము నా కోసము ఆలోచిస్తే దేవుడికి ఆ సింహాసనం మీద కూర్చోవడము, నిరంతరము దేవదూతల చేత కొనియాడబడటము, ఇంకా గొప్ప గొప్ప స్థుతులు అందుకోవడము ఆయనకి చేదుగా మారిపోయింది. అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా, ఈ యొక్క మహిమ ఘనత ప్రభావాలతో నేనిక్కడ అలరారడం కంటే నశించిపోతున్న నా బిడ్డ దగ్గరికి నేను వెళ్ళాలి అని, నీకు ఆయనకి అడ్డుగా ఉన్నటువంటి ఈ మహిమను, ఘనతను, సింహాసనాన్ని పక్కన పెట్టేసి ఒక తల్లి గర్భంలో చిన్న బిడ్డవాడుగా ఒదిగిపోయాడు. ప్రియులారా, నీకోసము నా కోసము ఈ క్రిస్మస్ రోజు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా, వదులుకోవడం నేర్చుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియులరా, క్రిస్మస్ అనగానే గిఫ్ట్లు ఇచ్చాడు ఇచ్చాడు అని అంటున్నారు, అది మంచిదే. నిజముగా దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి బహుమతి గిఫ్ట్. తీసుకున్న వాళ్ళ గురించి మాట్లాడావు, కానీ అటుపక్క ఇచ్చిన వాడి యొక్క గుండెని నువ్వు ఆలోచన చేయలేదు. నిజంగా ఈ క్రిస్మస్లో చాలామంది బెడ్షీట్లు ఇవ్వడం అయితే ఏమి, పేద ప్రజలకి ఫుడ్ పంచడం అయితే ఏమి, ఇంకా చాలామంది సంఘాల్లో ఇలా కార్యాలు చేస్తున్నారు. నిజంగా వారిని బట్టి ప్రభువు నేను స్తుతిస్తూ ఉన్నాను. వారు చేసిన దాన్ని బట్టి దేవుడు వారికి నిశ్చయంగా ప్రతిఫలము కలిగించునుగాక. ఇలాగూ చేయడానికి నేను కూడా ఎంకరేజ్ చేస్తాను ప్రియులారా. అయితే అది ఒక భాగం మాత్రమే, ఐ మీన్ ఒక అర్ధ భాగమే. ఇంకొక అర్ధ భాగం ఉంది, ఏంటో తెలుసా, అవి ఇచ్చినంత మాత్రాన దేవుడు సంతోషపడిపోతాడు అనుకుంటే అది నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాత్రమే. నిజముగా ఈ క్రిస్మస్కి శక్తి ఉందని నువ్వు నమ్మితే, నిజముగా దేవునికి బలం ఉందని నమ్మితే, నీవు కూడా దేవుడు చేసినట్టుగానే చేసే శక్తి నీకు రావాలి. తన పరలోక రాజ్యాన్ని లేదా తన పరలోక సింహాసనాన్ని నీకోసము నా కోసము వదులుకోవడానికి ఏ మాత్రం కూడా ఆలోచించని దేవుడు, ఏ మాత్రం కూడా ఆయన సందేహించలేదు, వదులుకొని నీకోసం భూమి మీదకి వచ్చాడు. మరి ప్రియులారా, దేవుడు చేసిన మార్గంలో నువ్వు నడిస్తే, నేను ప్రశ్న వేస్తున్నాను, ఈరోజు క్రిస్మస్ జరిగించావు కదా, ఈ క్రిస్మస్లో నువ్వు దేవుని కొరకు ఏం వదిలిపెట్టావు? వదిలిపెట్టడం అంటే నీకు హట్ చేయని వాటిని, లేదా నీకు ఏమాత్రం బాధ కలగని వాటిని, అంటే 10 మందికి డబ్బులు ఇచ్చాను, 10 మందికి దానం చేశాను, ఇలాంటివి కాదు. యేసుక్రీస్తు నీకోసము నా కోసము శ్రేష్టమైన
ఏమాత్రము వెలకట్టలేని సింహాసనాన్ని గొప్పగా ఎంచుకోకుండా దాసుడుగా వచ్చాడు. మరి దేవుడికి ఇష్టము, నువ్వు ఈరోజు ఏం వదిలిపెట్టావు? శ్రేష్టమైన దాన్ని ఏం వదిలావు? ఎన్నో సంవత్సరాలుగా క్రిస్మస్లు జరిగిస్తూ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసులు బట్టలు కొంటూ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా బిర్యానీలు వండుతున్నారు, ఎన్నో సంవత్సరాలుగా మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కార్యాలు జరిగించారు. సరే, జరిగిస్తే జరిగించారు, మరి క్రిస్మస్ యొక్క మూల అర్థమైనటువంటి వదులుకోవడము అనగా దేవుని కొరకు పోగొట్టుకోవడము ఏదైనా చేశారా? నేటి కాలములో విశ్వాసులకి ఈ లక్షణము ఉందా అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను, మిమ్మల్ని కూడా మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే చెప్పిన నాకే మొదట ఇది వర్తిస్తుంది, ఆ తర్వాత మీకు వర్తిస్తుంది. కనుక ప్రియులారా, ఎవరైతే ఈ వాక్య భాగాన్ని వింటున్నారో, నీ జీవితంలో దేవుడు విడిచిపెట్టమని ఏదైనా చెప్తే నువ్వు దాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? చూడండి, ఆదివారం చర్చికి వెళ్ళడము, క్రిస్మస్ వస్తే ఇంకో చోటికి పోవడము, సంఘానికి పోవడము, వినడము, రావడము, దిస్ ఇస్ ఆల్ కామన్ ఇష్యూ. దీని గురించి నేను చెప్పడం లేదు. అయితే ప్రియులారా, నిజముగా ప్రభువుని మహిమపరచాలంటే, దేవుని యొక్క ఉద్దేశం నెరవేరాలంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? వదులుకోవడం కూడా నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు నీ కొరకు సింహాసనాన్ని వదిలిపెట్టాడు. మరి నువ్వు ఆలోచించు, ఇన్ని క్రిస్మస్లు వచ్చాయి, ఎన్నో క్రిస్మస్లు పోయాయి, మరి ప్రభు కొరకు నువ్వు వదులుకున్నది ఏంటో చెప్పగలవా? ఈ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. సంఘాలలో పిల్లలకి డ్యాన్సులు వేయడం కాదు నేర్పించాల్సింది, ఒక రాత్రంతా మేల్కొని డెకరేషన్లు ఎలా చేయాలో కాదు నేర్పించాల్సింది, లైటింగ్ ఏ సీరియల్ సెట్ బాగుంటుంది లేదా ఇంకెంత అద్భుతంగా సంఘాన్ని అలంకరించగలము, విశ్వాసులకి కాపరులు నేర్పించాల్సింది ఇది కాదు, తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాల్సింది ఇది కాదు. దేవుడు దీన్ని నీ నుంచి కోరలేదు. ఒకవేళ నువ్వు తల్లివి తండ్రివి అయితే లేదా ఒక విశ్వాసివి ఈ వాక్యాన్ని వింటుంటే దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? నేను మెచ్చేది నీవు నా కొరకు ఏం వదులుకున్నావో దాన్ని నేను కోరుతాను, కానీ నువ్వు ఇచ్చే లైటింగ్లు, నువ్వు ఇచ్చేటువంటి డ్యాన్సులు నన్ను ఏమాత్రము సంతోషపరచవని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఇది మొదటి లక్షణం, వదులుకోవడానికి నేర్చుకోండి. మీరు ఏదైతే ఎక్కువగా ఇష్టపడతారో దానికి నీకు దేవుడికి మధ్య క్లాష్ వస్తే వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి మనం గమనించినట్లయితే ప్రియులారా, పౌలు కూడా ఇదే మాట అంటాడు ఫిలిప్పీ 3:7, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7. పౌలు చెప్తాడు, యేసుక్రీస్తే నాకు దేవుడు, యేసుక్రీస్తే నాకు మాదిరి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. పౌలు ఎలా చెప్పగలిగాడు ఆ మాట? ఎలా అంత ధైర్యంగా చెప్పగలడు? ఒక పరిపూర్ణమైన క్రీస్తుతో ఒక అపరిపూర్ణుడైనటువంటి పౌలు ఎలా పోల్చుకోగలిగాడు? చూసినట్లయితే ప్రియులారా, ఎలాగైతే యేసుక్రీస్తు నీ కోసము నా కోసము తన మహిమను నిమిత్తం వదులుకొని సమస్తమును పెంటగాయించి భూమి మీదకు వచ్చాడో, పౌలు కూడా అంటున్నాడు, అయినను నాకు ఏవేవి లాభకరములయిండెనో వాటిని నేను క్రీస్తు నిమిత్తము నష్టముగాను పెంటగాను ఎంచుకుంటున్నాను అన్నాడు. అంటే దేవుడు వదులుకున్న ఆ యొక్క లక్షణాన్ని బట్టి పౌలు కూడా తన స్థితిని, తన గతిని, తన పేరు ప్రఖ్యాతలను వీటన్నింటిని విడిచిపెట్టి నష్టపోవడానికి ఇష్టపడ్డాడు. ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో అవమానాలు పొందాడు. తన సిటిజన్షిప్ విషయంలో అయితే ఏమి, మరొక విషయంలో అయితే ఏమి, అనేక విషయాల్లో పౌలు నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక పౌలు ఆ విధంగా నన్ను పోలి నడుచుకోమని చెప్పినప్పుడు నీవు కానీ నేను కానీ నష్టపోవడానికి ఇష్టపడాలి. ఇది మొదటి లక్షణం ప్రియులారా. రెండవ లక్షణాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. రెండవ లక్షణం ఏంటంటే, ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు వారికి జరిగినటువంటి ఒక అవమానాన్ని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. క్రిస్మస్ అనగానే అందరికీ సంతోషాలు, ఆనందాలు, బాగా ఆనందించాలి, మంచిది, ఆనందించండి, మీ కొరకు రక్షకుడు జన్మించాడు కాబట్టి మీరు ఆనందించడం సంతోషమే. అయితే ఆ రక్షకుడు ఇచ్చిన ఆనందంతో పాటు రక్షకుడికి కలిగిన అవమానాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. రేపు నీకు ఆయన నిమిత్తం అవమానం వస్తే సిద్ధంగా ఉండాలి పొందడానికి. దేవుడి నుంచి తీసుకోవడం మాత్రమే కాదు, దేవుని కొరకు ఇవ్వడానికి కూడా సిద్ధం కలిగిన మనస్సు ఉండాలి మనకి. ప్రియులారా, ఏం జరిగింది? ఆయన ఆ యొక్క మరియా గర్భవతి అయి ఉండి ప్రసవ దినములు దగ్గర పడినప్పుడు ఆయన సత్రములో ఆయనకి పుట్టడానికి చోటే లేదు. చాలామంది చెప్తారు బైబిల్లో, బైబిల్ వక్తలు ఏం చెప్తారంటే, చెప్పేవాళ్ళు యేసుక్రీస్తు వారు పశువుల పాకలో పుట్టాడు అని అంటారు. మీరు బైబిల్లో చదివితే ఎక్కడ అలా ఉండదు, ఎక్కడ పుట్టాడో కూడా తెలియదు. ప్రతి ఇంటికి వెళ్ళి బ్రతిమలాడాడు. ఎవరు? యేసేపు. అమ్మ నా భార్యకు ప్రసవేదన నిండింది, వచ్చాయి, నొప్పులు వస్తున్నాయి, మీ ఇంట్లో చోటిస్తారా అంటే, మా ఇంట్లో చోట్లేదయ్యా, మా ఇంట్లో చోట్లేదయ్యా అని అందరూ తరిమేశారు. లోక రక్షకుడికి ఈ జీవితంలో మానవుడిచ్చినటువంటి విలువ ఏంటంటే అవమానం. ఆయన్ని అవమానించాడు మానవుడు.
సో దేవుడు నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వస్తే ఆయన జన్మించడానికి చోటు ఇవ్వలేదు, అవమానాలు పొందాడు. సో ఎక్కడ చోటు లేక ఒక పశువుల పాకలో నువ్వు నేను హాస్పిటల్లో జన్మించాం, కానీ లోక రక్షకుడైనటువంటి క్రీస్తు పశువుల పాకలో పుట్టాల్సిన స్థితి వచ్చింది. సో నీ కోసం నా కోసం ఆయన అవమానాన్ని సహించాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయన తర్వాత వ్యక్తిగత జీవితంలో చూస్తే ఆయన్ని వంచకుడు అన్నారు, మాయదారి వాడు అన్నారు, అనగా హేళన చేశారు. ఎన్నెన్నో మాటలు ఆయన భరించాడు. ఎవరి కోసం సహించాడు ప్రియులారా? నీ కోసము నా కోసమే సహించాడు. మరి ఈ అవమానాన్ని పొందడం అనే లక్షణాన్ని నేటి క్రైస్తవ విశ్వాసులు, సంఘ కాపరులు, సంఘ పెద్దలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అమ్మా, క్రీస్తు నిమిత్తం అవమానం పొందాలి, క్రీస్తు నిమిత్తం అవమానం వస్తే వెళ్ళిపోకూడదు, క్రీస్తు నిమిత్తం నష్టం కలిగితే మనము వేరే చోటుకు వెళ్ళిపోకూడదని విశ్వాసులను ఈ క్రిస్మస్ సందర్భంగా అలా తయారు చేయగలిగిందా ఈ క్రిస్మస్? అలా తయారు చేయలేని శక్తి లేని క్రిస్మస్లు ఎన్ని సంవత్సరాలు చేసినా నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా వ్యర్థమే. కనుక ప్రియులారా, యేసు క్రీస్తు వారి కోసము అవమానాలు పొందడానికి సిద్ధంగా ఉండాలి. పౌలు అంటాడు, నేను ఎన్నో సందర్భాల్లో అవమానాలు పొందాను, నన్ను కొరడాలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, నేను చచ్చిపోయాననుకుని వీధిలో అవతల ఈడ్చి పడేశారని చాలాసార్లు పౌలు అంటాడు. మరి ఇదంతా అవమానం కాదా? ఆయన అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అన్నాడు. మరి ఈరోజు నువ్వు అదే క్రీస్తుని అనుసరించే వాడవే అయితే, నువ్వు ఈ మార్గంలో ఉన్నవాడివే అయితే నీ హృదయానుసారంగా పరీక్షించుకో, ఆలోచించుకో. క్రీస్తు కొరకు నిజముగా నీ మీద అవమానం పడితే, యేసు క్రీస్తు కొరకు నిజంగా నీకు నింద పడితే, ఆయన కొరకు నిందను భరించే లక్షణం కలిగి ఉన్నావా? నిన్నెవరన్నా గాయపరిచినప్పుడు, నిన్నెవరన్నా ద్వేషించినప్పుడు, నిన్నెవరన్నా అవమానానికి గురి చేస్తే ఈ ఆలోచన ప్రకారంగా ప్రభు కొరకు నేను జీవించాలి, అవమానాన్ని పడ్డానికి నేను సిద్ధమే అనేలాగా నీ మనసు సిద్ధంగా ఉందా లేదా తెలుసుకోవాలి. ఇది రెండవ లక్షణం ప్రియులారా. తర్వాత మూడవ లక్షణాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. మూడవ లక్షణం ఏంటంటే విధేయత అనేటువంటి మాటని మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడికి ఎప్పుడైతే భూలోకానికి వెళ్ళాలి, నువ్వు ప్రాణాలు అర్పించాలని చెప్పినప్పుడు, లేదు నాకు ఈ పొజిషన్ చాలా కంఫర్ట్గా ఉంది, అలాంటి నీచులైన మనుషుల కోసం నేను పోను అన్న పదాలు ఎక్కడ నీకు కనబడవు. ఎప్పుడైతే దేవుడు ఒక మాట చెప్పాడో ఏమాత్రం ఆలోచించకుండా తండ్రి మాటకు విధేయుడై భూలోకానికి వచ్చి ఆయన నరావతారిగా జన్మించినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు శరీరధారి అయి పుట్టాడు, శరీరధారి అయి పుట్టాడని మనము చాలా భారీగా మైకుల్లో మనం చెప్తూ ఉంటాం. అదే శరీరధారి అయి పుట్టాడనే మాట గురించి ఒక మాట చెప్తాను ప్రియులరా. దేవుడు పాపాన్ని ఏ మాత్రం కూడా సహించలేడు. బైబిల్ అంటుంది ఆయన ఏ మాత్రం కూడా పాపమును చూడలేని కన్నులు గలవాడు అనుంది. మరి చూడటానికే ఇష్టపడని కన్నులు గల దేవుడు పాప శరీరాన్ని ధరించాలంటే, ఆ పాపాన్ని నిత్యము తన మీద వేసుకునే వాళ్ళలాగా ఉండాలంటే, ఈ శరీరంతో అన్ని సంవత్సరాలు జీవించాలంటే, దేవుడు ఎంతగా నీ కొరకు సహించాడో, దేవుడు తన మాట చొప్పున ఎంత విధేయత చూపించాడో నువ్వు ఆలోచించుకోవాలి ప్రియులారా. నీ కొరకు దేవుడు ఇష్టం లేని వాటిని భరించినప్పుడు నువ్వు దేవుని కొరకు శ్రేష్టమైన వాటిని అంగీకరించవద్దా ప్రియులారా. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మూడవ లక్షణం చెప్తున్నాను, విధేయత కలిగి ఉండాలి. దేవుడు ఒకదాన్ని విడిచిపెట్టమని చెప్పినప్పుడు నువ్వు మారు మాట్లాడకుండా విధేయత చూపాలి. దేవుడా, నాకు ఇది ఇష్టం కాబట్టి నేను వదలను. ఇప్పటికీ చాలా విచారకరం ఏంటంటే, ఏమండి మీ క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది కదా, బిర్యానీలు వండుకున్నారా, ఇంకా ఏం మాకేం పార్టీలు ఇవ్వలేదే అనేటువంటి అన్యుల్ని మనం చూస్తాం. అంటే అన్యజనులకి క్రిస్మస్ ఎలా వెళ్ళిందంటే, వాళ్ళ పండగలాగే మనది కూడా ఒక పండగని వెళ్ళింది. చూస్తే బిర్యానీలు వండుకోవడము తినడము తప్పని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ అన్యులకి అది కనబడేలాగా చేసి యేసు ప్రభు ఎందుకైతే పుట్టాడో ఆ లక్షణాలు నీలో చూపించకపోవడము క్రిస్మస్ని విఫలం చేసే వాళ్ళల్లో మనమే ప్రథమ స్థానంలో ఉన్నాం. సో ఇదంతా కూడా దేవుణ్ణి ఘనపరచడం అని అనుకుంటూ ఇంకా అవి చేయడం అనేది ఒక మాట చెప్పాలంటే సిగ్గు లేనటువంటి స్థితి మనది. ప్రియులారా, దేవుణ్ణి ఘనపరచాలనుకుంటున్నారా? ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుని మహింపరచామని అనుకుంటున్నారా? మీ యొక్క వాటిని బట్టి దేవుడు సంతోషించాడు అనుకుంటున్నారా? ఇలా చేయండి, నిజముగా ప్రభువును సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు. విధేయత చూపించాడు దేవుడు. చెప్పాలంటే ఏ సమస్య వచ్చినా ఎంత అవమానం కలిగినా ఆయనకున్న ఒకే ఒక ఆలోచన ఏంటో తెలుసా? తండ్రి, నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించునుగాక. మరి కాసేపట్లో దేవుణ్ణి సిలువ వేస్తారని చెప్పినప్పుడు, ముఖాన ఉమ్మి వేస్తారన్నప్పుడు, ఆ వెంట్రుకలు లాగి లాగి కొడతారని చెప్పినప్పుడు, వీపుని గాయపరుస్తారని తెలిసినప్పుడు, ఇవేం చేసినా కూడా తండ్రి నా ఇష్టము కాదు నీ ఇష్టమే కలుగునుగాక సిద్ధించునుగాక అన్నాడు. మరి తండ్రి కోసము తన ప్రాణాన్ని సహితము
పెట్టడానికి ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి నువ్వు చనిపోవాలి సిలువ మీద అన్నప్పుడు అది సుఖవంతమైన స్థితి కాదు ప్రియులారా, ఘోరమైనటువంటి అవమానకరమైన స్థితి. ఎవరైనా జనరల్గా జీవించడానికి పుడతారు, నువ్వు కానీ నేను కానీ జీవించడానికే పుడతాం, కానీ చచ్చిపోవడం కోసమే పుట్టిన మహాదేవుడు యేసుక్రీస్తు, మరి ఆయన దగ్గర ఈ లక్షణాన్ని నేర్చుకున్నారా? దేవుడు చెప్పిన మాటలకి విధేయత చూపిస్తున్నారా? మరి ఇంతవరకు ఎన్నో క్రిస్మస్లు వచ్చాయి, ఎన్నో క్రిస్మస్లు పోతాయి కూడా, మరి మార్పు ఉందా? అప్పటికీ ఇప్పటికీ నీ ఇంటిలో చాలా మార్పులు వచ్చాయి, కొత్త ఇల్లు కొన్న వాళ్ళు ఉన్నారు, నువ్వు చేసే వంటకాల్లో మార్పులు వచ్చాయి, నువ్వు వేసే డ్రెస్సుల్లో మార్పులు వచ్చాయి, నీ మాట తీరులో మార్పు వచ్చింది, నీ శాలరీలో మార్పు వచ్చింది, అనేక విషయాలలో నీకు దేవుడు మార్పులు ఇచ్చాడు. కానీ నువ్వు దేవుడి కోసం మారావా? ఏం మార్చుకున్నావు? అప్పటి క్రిస్మస్కి ఇప్పటి క్రిస్మస్కి నేను ఒక లక్షణాన్ని మార్చుకున్నానండి అని చెప్పగలవా? ఒక సంవత్సరం అంతా కూడా ఒక లక్షణాన్ని మార్చలేని ఈ క్రిస్మస్ని నువ్వు శక్తిగల క్రిస్మస్ అని చెప్పగలవా? ఇలాంటి శక్తి లేని క్రిస్మస్లు చేసి దేవుని నామాన్ని అవమానించకూడదు ప్రియులారా. సో దేవుడు మన కోసము చనిపోవడానికి సిద్ధపడినప్పుడు ఈ క్రిస్మస్ సందర్భంగా నేను ఒక మాట చెప్తున్నాను, దేవుని కొరకు ప్రాణాలకు తెగించే క్రైస్తవులు ఈరోజు కావాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా సంఘాలలో మనం బోధించాల్సింది ఎలా రెడీ చేయాలి, ఎలా రెడీ అవ్వాలి, ఎంత అందంగా ఇతరులకు కనిపించాలి ఇది కాదు. ఎలా ఏం చెప్పాలంటే, యేసు ప్రభు విధేయత చూపాడయ్యా, మీరు కూడా మీ తల్లిదండ్రులకి అంతకు ముందుగా దేవునికి విధేయత చూపించడం నేర్చుకోండి. దేవుడు మీ కొరకు వదులుకున్నాడు తన యొక్క రాజ్యాన్ని వైభవాన్ని, మీరు కూడా మీ సుఖభోగాల నుంచి బయట రండి. దేవుడు మీ కొరకు ఎంతగానో శ్రమ పడ్డాడు, మీరు కూడా శ్రమ పడడానికి నేర్చుకోండి అని వచ్చిన విశ్వాసుల్ని ఈ రకంగా ట్రైన్ చేయాల్సిన సంఘాలు లేదా సంఘ కాపర్లు అందరినీ కాదు చాలా మట్టుకు చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు దేవుడికి ఏమాత్రము సంతోషం లేనివి, సాతాన్ని ఏమాత్రము గాయపరచినటువంటి కార్యాలు చేసి దేవుణ్ణి గాయపరుస్తున్నారు ప్రిలరా, ఇది ఎంత మాత్రం కూడా సమంజసమైనటువంటి సంగతి కాదు. కనుక ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుని వాక్యానుసారంగా నువ్వు గనక చేశాను అనుకుంటే నిజంగా నువ్వు ధన్యుడివి. ఒకవేళ దేవుని వాక్యానుసారంగా చేయకుండా నేను చేసేసాను, ఈరోజు క్రిస్మస్ ఉదయం నుంచి సాయంకాలం వరకు తిరిగాను, బాగా జరిగిపోయింది, అద్భుతంగా జరిగింది, నాట్యాలు ఇంకా చెప్పాలంటే విపరీతమైన కళాకారులు నేను చూశానని నువ్వు ఆనందపడితే, ఈ లక్షణాలు లేని క్రిస్మస్ అసలు క్రిస్మస్సే కాదు. క్రిస్మస్ను అవమానించే దాంట్లో మనం ఖచ్చితంగా ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళంగా ఉంటాం. కనుక ప్రియులారా, దేవుడు మీతో కనుక మాట్లాడినట్లయితే మీరు ఆలోచన చేయండి, ఈ క్రిస్మస్ నీలో మార్పు తెచ్చిందా? ఏం నేర్చుకున్నావు? ఏం మార్చుకుంటావు? యేసుక్రీస్తు నీకు మాదిరి కనుక అయినట్లయితే నిశ్చయముగా నీ జీవితంలో ఒక మార్పు రావాలని నేను కోరుతూ ఉన్నాను. కనుక ప్రియులారా, మరి తల్లిదండ్రులైన వాళ్ళకి, సంఘ కాపరులు, మరి ఇంకా సంఘ పెద్దలు ఎవరైనా సరే ఈ వాక్యాన్ని చూస్తుంటే, నేను చెప్పే స్థితిలో ఉన్నాను అని చెప్పడం నా ఉద్దేశం కాదు, ఎందుకంటే దేవుని ఎదుట నిలువదగిన వాడు ఎవడూ లేడు. వాక్యం ఎదుట నీవు నేను అందరూ నిలబడాల్సిందే. ఈ వాక్యమే మనకు చెప్తుంది సంఘము దేవునిది, సంఘంలో దేవుని మహిమపరిచే కార్యాలు జరగాలి. ఈ స్వరము ఎంతమందికి వినబడుతుందో నాకు తెలియదు, ఎంతమంది దీన్ని పరిగణలోకి తీసుకుంటారో నాకు తెలియదు, కానీ క్రిస్మస్ సందర్భంగా ఈ కార్యాలు ఖచ్చితంగా ఉండాలి. సంఘంలో విశ్వాసులకి ఇవి నేర్పిస్తే, సంఘంలో పెద్దలు ఇవి బోధిస్తే, కాపర్లు వీటిని గనక విశ్వాసుల మెదళ్ళలోకి, విశ్వాసుల హృదయాలలోకి వెళ్ళేలాగా వాక్యాన్ని చెప్పగలిగితే అంతకన్నా అద్భుతమైనటువంటి క్రిస్మస్ రోజు మరేది ఉండదు ప్రియులారా. సో క్రిస్మస్ అంటే పండగ, ఆనందించే గడియలు, లోకానుసారంగా ఎంజాయ్ చేసే గడియలని మీ బిడ్డలకు చెప్పే బదులు క్రిస్మస్ అంటే ఇచ్చి వేసుకునే రోజు, దేవునికి మరింతగా అప్పగించుకునే రోజు, దేవుని కొరకు నష్టపోయే రోజు, దేవుని కొరకు ఈ ప్రజల కొరకు మనం బలి అయ్యే రోజు అని చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరించినట్లయితే మీరు దీని గురించి ఒక నిర్ణయం చేయండి, దేవుని యొక్క వాక్యాన్ని గణపరచండి, మీ జీవితంలో ఎల్లవేళలా ప్రభువును సంతోషపెట్టాలని కోరుతున్నాను. తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమమయడా, గొప్ప ప్రేమగల తండ్రి, మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈరోజు మీరు మా కొరకు జన్మించారని, మేము కానీ మా తోటివారు కానీ అనేక సందర్భాలలో మేము క్రిస్మస్లు జరిపాం, కానీ భౌతిక సంబంధమైనటువంటి కార్యాలలో అంత ఆనందంగా పాలు పొందిన మేము అంతరంగంలో జరగాల్సిన మార్పుల గురించి, నీవు వదులుకున్నటువంటి లక్షణం గురించి కానీ, తర్వాత నీవు మా కొరకు పొందినటువంటి అవమానాల గురించి కానీ, నువ్వు తండ్రికి లోబడిన ప్రాముఖ్యమైన విధేయతని లక్షణాల గురించి కానీ, ఇంకా అనేకమైన విషయాలను గురించి నేటి మేము క్రైస్తవ సమాజంగా మర్చిపోయినందుకు మమ్మల్ని మన్నించండి. నీకు మేమే అత్యధిక అవమానాన్ని కలిగించినందుకు క్షమించండి దేవా.
ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో వారి జీవితాలలో ఒక మార్పు తీసుకురండి ప్రభువా. నిజమైనటువంటి క్రైస్తవుడుగా నిజమైనటువంటి క్రిస్మస్ను జరపడానికి, ప్రభువు మెచ్చేటువంటి క్రిస్మస్ను జరపడానికి సహాయం చేయండి. ఈ ప్రార్థన యేసునామంలో అడుగుతూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నటువంటి ప్రతి సోదరుడికి ప్రభునామన కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ నువ్వు వందనాలు.